నాలుగు సంవత్సరాలు అయిందండి. ఫస్ట్ సంవత్సరం బాబు పుట్టాడండి. బాబు పుట్టిన వెంటనే పోయాడండి. అయితే మళ్ళీ రెండు సంవత్సరాలు అయినా గర్భం రాలేదండి. దేవుడికి ఎంతో మొరపెట్టుకున్నాం. విశాఖయ్య గారి దగ్గరికి అల్లంపారం వచ్చామండి. అల్లంపారం వచ్చాక విశాఖయ్య గారు అండి ఫస్ట్ బాబు పుట్టిపోయాడండి, మళ్ళీ గర్భం రాలేదండి అని అయ్యగారికి చెప్పాం. చెప్పగానే అయ్యగారు అన్నాడు, ఎల్లమ్మ ఈ సారిని గర్భఫలంతో వస్తామన్నారు. ఆ నెలలోనే నెల తప్పిందండి మా కోళ్ళ. దేవుడు చక్కటి ఆడబిడ్డను ఇచ్చాడండి. అలాగే దేవుడికి వందనాలు, అయ్యగారికి వందనాలు. నాలుగు సంవత్సరాల తర్వాత ఈ పాప పుట్టిందండి.